నరసరావుపేట పట్టణంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొనుగొంట్ల కోటేశ్వరరావు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, సాక్షాత్తు సీఎం జగన్ బహిరంగ సభలో ఒక విలేకరిని వైసీపీ అల్లరిముకలు చంపబోతే అది డీజీపీకి కనబడడం లేదా అని ప్రశ్నించారు. మన పక్కన ఉన్న అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం అరాచకంలో ముందుకు పోతుందని అన్నారు. ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, విలేకరులు కావచ్చు, ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. మీరు పరిపాలన సక్రమ చేయకపోయినా కూడా అరే ఎదవల్లారా మీరు చేసే తప్పు అని చెప్పేసి వాళ్ళు పత్రికల ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి చైతన్యవంతం చేసే విధంగా వారు ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీయటం నేరవా? ఒక విలేకరిని పెట్టుకొని మీరు గుంపులు ఆ విధంగా చితక బాదినారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమైంది? పత్రికా స్వేచ్ఛను హరించమని చెప్పేసి ఏ రాజ్యాంగం చెప్పింది? ఏమయ్యా డీజీపీ ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఈ విధంగా వాళ్ళకి ముఖ్యమంత్రికి మీటింగ్ పెట్టుకోవాలని పర్మిషన్ ఇచ్చేసి ఆ సభల్లో ఇలాంటి విధ్వంసం జరుగుతుంటే పాపం ఆ విలేకరిని ఏ విధంగా చితక బాదినారంటే ఏమయ్యా డీజీపీ గారు, మీరు అది చూడలేదా? మీకు వినపట్టలేదా? మీకు కనపట్టలేదా?